ఐటీ సైట్ సర్వించడం వల్ల వాళ్ళు ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి ఆ కుటుంబాలు అదే వ్యాపారం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకి ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే ఇయాల మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో రాణించడం వల్ల సంపాదనతో ఈ రోజు భూముల మీద పెట్టుబడులు పెట్టిండ్రు ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే ఇయాల తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో 100 ఎకరాలు కొనుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎందుకు అంటే మన కుటుంబాలల్ల చదువుకోవడం వల్ల సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రోజు మన భూముల విలువ బాగా పెరిగింది ఈ రోజు ప్రపంచంతోనే మనం పోటి పడగలుగుతున్నాం అందుకే వ్యాపారం మీద ఆధారపడ్డ రైతులకందరికీ నా విజ్ఞప్తి ఒకటే కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యాపారం మీద ఆధారపడాలి మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి రాణించాలి సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి పరిశ్రమలు నెలకొల్పాలి అందులో ప్రధానంగా డిక్టీ నుంచి రవికుమార్ గారు మాట్లాడిండు నర రవికుమార్ గారు ఇంకో సోదరిమణి మాట్లాడింది మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి మేము రాణిస్తాము అని అన్నారు తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఎంప్లాయీస్ ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనా తోని పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా ప్లస్ 1 కంట్రీ అనే విధంగా ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలుపెట్టి యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు మార్పులు అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు మాకు అవసరమైన వస్తు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈ రోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్య కాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్ సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం పారిశ్రామిక వేత్తలను కలిసినాం వాళ్ళ ఆలోచన ఒకటే చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ 1 కంట్రీ అంటే దట్ ఇస్ మై తెలంగాణ తెలంగాణ మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈ రోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరారు చేసినాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే చాలా చోట్ల తెలంగాణలో నాకు బాగా గుర్తుంది ఎందుకంటే నేను అమెరికా నుంచి 2004 సెప్టెంబర్లో తిరిగి వచ్చిన నేను కూడా వచ్చిన తర్వాత చాలామంది మీలాగానే చాలామంది యువకుల్లాగా అప్పుడే ఐటీలో కానీ ఇంకా ఇతర జాబుల్లో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళలాగా మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఒక చిన్న అలవాటు ఉంది అందరికి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి అనుకోండి ఎక్కడో దగ్గర ఏదో వ్యాపారంలో కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు 5 లక్షలు 10 లక్షలు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఎంతో కొంత వస్తే ఒకప్పుడేమో భద్రంగా దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకునేట్టు బ్యాంకులో పెట్టుకోవాలా సేవింగ్స్ అకౌంట్ పెట్టుకొని అందులో అంతో ఇంతో పర్సంటేజ్ వస్తుంది అని కొంతమంది ఆ పని చేసేటోళ్ళు ఆ తర్వాత బంగారం కొనుక్కోవాలా లేదా ఇంకో దానిలో ప్రెషియస్ మెటల్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే ఒక ట్రెండ్ వచ్చింది ఆ తర్వాత చూస్తే మీరు ఖచ్చితంగా ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎగువ మధ్యతరగతి కావచ్చు దిగువ మధ్యతరగతి కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఒక అలవాటుగా పెట్టుకున్నారు గత 30-40 సంవత్సరాలుగా కొన్ని డబ్బులు వచ్చినా సరే ఒక చిన్న ప్లాట్ తీసుకోవాలా ప్లాట్ తీసుకొని ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో నా పిల్లలకన్నా ఉపయోగపడుతుందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే
కనీసం ఒక నాకు తెలిసిన వాళ్ళు, వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళే వందల్లో తమ తమ పిల్లల కోసం చేవెళ్లలో, మొయినాబాద్లో, షాద్నగర్ యువతల కొత్తూరులో రకరకాల ప్లేస్లలో ప్లాట్లు కొని పెట్టుకున్న వాళ్ళు, తమ సేవింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అందులో పెట్టుకున్న వాళ్ళు వందల వేలలో ఉంటారు. అట్లాంటి వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు నేను గమనించిన ఒక మానసిక ఇదేంటి అంటే, ఆ పరిస్థితి ఏంటంటే, తెలంగాణ వస్తే ఇవన్నీ పడిపోతాయంట కదా, కష్టపడి మేము పెట్టుకున్నది మా పిల్లలకు ఉపయోగపడుతుందని పెట్టుకున్నాం, కూడబెట్టినాం, మరి తెలంగాణ వస్తే అంత డమాల్ అంటదట కదా, మార్కెట్ పడిపోతుందట కదా అనే ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది. అందుకే హైదరాబాద్లో రంగారెడ్డిలో టీఆర్ఎస్కి ముందు పట్టు దొరకలేదు. తర్వాత నేను ఇంకొకటి కూడా చూశాను, 2014 ముందు తెలంగాణలో భూములు ఆనాడు ఎంత పెద్ద భూస్వామైనా కావచ్చు, ఒకటి నీళ్లు ఉండవు, ఎందుకంటే తెలంగాణలో నీకు కాలువల వ్యవసాయం, పెద్ద పెద్ద చెరువులు వాటిని పట్టించుకున్న పరిస్థితి ఎన్నడూ లేదు. 60-70 ఏళ్లలో ఎన్నడూ ఆనాడు పరిపాలించిన వాళ్ళు తెలంగాణలో ఇక్కడ భూములకు కానీ ఇక్కడ ఉండే రైతులకు కానీ నీళ్ళు ఇవ్వాలి లేదా చెరువులను బాగా కాపాడాలి, చిన్న నీటి వనరులను కూడా సంరక్షించాలి అని ఆలోచన చేయలేదు. దానివల్ల ఏం జరిగింది, ఇప్పుడు మా కుటుంబం ఉదాహరణే తీసుకుంటే, మా తాతగారు, మా నాన్నగారి నాన్నగారు వారి సొంత ఊరు సిద్దిపేట అవతల చింతమడక అనే సొంత ఊరు, పేరుకి దొర, పేరుకి భూస్వామి దొర. కానీ మా తాతకి 9 మంది ఆడబిడ్డలు, 2 కొడుకులు, మొత్తం 11 మంది సంతానం, పెద్ద కుటుంబం. పేరుకి దొర, భూములు బాగానే ఉన్నాయి కానీ భూమిలో నీళ్ళు లేవు. దాదాపు 300-400 ఎకరాలు ఆస్తి అయితే ఉంది కానీ నీళ్లు లేకపోతే దానికి విలువ ఏముంటుంది? ఏ విలువ ఉండదు. 300-400 ఎకరాలు ఉన్నా కూడా నీకు అల్టిమేట్గా వ్యవసాయ యోగ్యంగా ఉండేది అప్పుడు ఇవి కూడా లేవు కదా, మోటార్లు, పెద్ద పెద్ద మోటార్లు లేవు. ఏది నేను చెప్పేది 50 ఏళ్ళ కిందటి మాట, మోటబాయిలు, చేదబాయిలు తప్ప వేరే బాయిలు లేవు, వర్షాధారిత వ్యవసాయం తప్ప నీకు కాలువలు లేవు, చెరువులు బాగాలేవు, కుంటలు సరిగా పట్టించుకునేవాడు లేడు. దాంతో భూములకు విలువ లేదు, భూమికి విలువ లేదు. ఎంత పెద్ద భూస్వామైనా మళ్ళీ బిడ్డ పెళ్లి చేయాలంటే అయితే తులం ఇంట్లో బంగారం అమ్మాలి లేదా సాహుకారు దగ్గర పోయి భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేయాలి. అయితే అందులో 9 మంది బిడ్డలు, మీరు ఊహించుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది మా తాత ఒక్కడి కథ కాదు. తెలంగాణలో భూమి ఉన్నా భూమి లేకపోయినా, చిన్న రైతైనా పెద్ద రైతైనా, పేరుకు దొరైనా కూలి అయినా ఎవరైనా, బతుకు మాత్రం మళ్ళీ అల్టిమేట్గా ఒకటే. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, వ్యవసాయం పెద్ద గొప్పగా లేదు, సాగునీరు లేకపోతే సంపద సృష్టించడం ఉండదు. అందుకే కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఇవన్నీ దగ్గర నుండి, తన తండ్రి బాధలు కూడా దగ్గర నుండి చూసినాడు. 9 మంది ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఒక తండ్రి భూమి ఉన్నా లేకపోయినా ఎంత అవస్థపడ్డాడో ఆయన కళ్ళారా చూసినవాడు. అందుకే 2014 పూర్వం మనకు తెలంగాణలో అక్కడో ఇక్కడో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అన్ని ప్లేస్లు అనం కానీ నారాయణ ఖేడ్ లాంటి ప్లేస్కి పోతే 200,000 ఎకరం, 50,000 ఎకరం దొరికిన పరిస్థితి కూడా ఉండే. ఆదిలాబాద్లో కొంత దూరం ప్రాంతానికి పోతే 100,000 రూపాయల ఎకరం దొరికిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 2024 సంవత్సరం మనం నుంచి ఉన్నాం, 15 తర్వాత కేసీఆర్ పరిపాలన 9.5 ఏళ్ళు చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ తెలంగాణలో ఎకరం భూమి ఎక్కడైనా సరే 15-20 లక్షల ఎకరాలకు తక్కువ అయితే ఎక్కడ ఉందని నేనైతే అనుకోను. ఇది గొప్ప ఎట్లా అని మీరు అనొచ్చు, కొంతమంది అంటారు ఇది గొప్ప ఎట్లా, రేట్లు పెరిగితే మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా పోయినాయి కదా అని కొంతమంది అనేవాళ్ళు, ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, నాకు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి పొలం, నాది నారాయణ ఖేడ్ అనుకోండి, నేను రైతుని, 4 ఎకరాలు పొలం ఉంది. 4 ఎకరాలు పొలం ఉంటే 2014 ముందు నా పరిస్థితి ఏంది, ఈరోజు నా పరిస్థితి ఏంది? ఆ రోజు నారాయణ ఖేడ్లో నాకు 4 ఎకరాలు ఉంటే దాని విలువ 4 లక్షలు, ఎకరానికి 1 లక్ష రూపాయలు, ఇవాళ దాని విలువ 60 లక్షల రూపాయలు. ఏం జరుగుతుంది దాంతో, ఏమవుతుంది 60 లక్షలు అయితే? ఆ మనిషి కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది, ఆ కుటుంబం కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది? ఇవాళ నిజంగా ఇక్కడ కూర్చున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇందాక నేను చూస్తూ ఉన్నాను, మాకు ఇన్సూరెన్స్ కావాలి 1 కోటి రూపాయలది అనగానే గట్టిగా సపోర్ట్లు కొట్టినా లేదా? ఎందుకు కొట్టినరు, ఎందుకు కొడతారంటే ఎవరి బాధ అయినా ఒకటే, నాకేమన్నా అయితే దెబ్బన సడన్గా నాకు కరోనాను లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయ రోగము గుండెపోటు వచ్చి నేను డామ్మంటే నా కుటుంబం పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మీ ఒక్కరి బాధనే కాదు, అందరి బాధ అదే. ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఒక సామాన్య రైతు 2014 ముందు నారాయణ ఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఎక్కడో మంథినిలోనో ఆ రోజు 4 ఎకరాలు ఉన్నాయన నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు, నా బిడ్డ పెళ్ళెట్ల చేయాలి, మా పిల్లల చదువుల సంగతి ఏంది, ఇల్లెట్లా కట్టాలి అనే బాధ ఉంటుండే. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి, 24 గంటల కరెంటు వచ్చి, రైతు బంధు లాంటి పథకాలు వచ్చి, రైతు భీమా లాంటి పథకాలు వచ్చి, తెలంగాణలో సంపద పెరిగి, ఇవాళ
రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకా లేదు, ఎందుకంటే నా బిడ్డ పెళ్ళికి ఇబ్బంది లేదు, నా ఒక్క ఎకరమో పావు ఎకరమో అమ్మితే నా కొడుకు చదువైపోతుంది, నా బిడ్డ పెళ్ళి అవుతుంది, మా ఇల్లు కట్టుకోవచ్చు, నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు. ఇవాళ ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. జై కేడియా అవును అన్నాను నా చెవులను. ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు, బాగుందా? మార్పు బాగుందా? మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా. ఏం చెప్పిండ్రు, మార్పు 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 అని ఉదరగొట్టింది. మనకు మాకు పొద్దున్నే ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు. ఆయన ఒక మంచి మాట చెప్పిండు, అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది. అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది, ఎదురుంగుంటే అర్థం కాదు.